ఉద్యోగులకు పెన్షనర్స్కి అందరికీ శుభ సాయంత్రం. ఇటీవల దసరా కానుకగా ప్రభుత్వం డిఏ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బకాయిలు అయితేనేమి, అలాగే బేసిక్ పే అయితేనేమి ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. బేసిక్ పే యాజ్ ఆన్ 13 సెప్టెంబర్ 2023 మనం ఏదో ఒక బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 40,000 సెలెక్ట్ చేసుకున్నాను, 40,970. ఇంక్రిమెంట్ వచ్చేసి ఏప్రిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏఎస్ తీసుకున్నట్టు మనం పెట్టడం జరిగింది. ఏఎస్ వచ్చేసి ఎప్పుడంటే ఏఎస్ డే వచ్చేసి 4 పెట్టాను. ఇక్కడ మంత్ వచ్చేసి సెప్టెంబర్ పెట్టాను. సిపిఎస్ఆ జీపీఎఫ్ అంటే సిపిఎస్ పెట్టడం జరిగింది. అలాగే సడన్ రిలీజ్ తీసుకుంటే తీసుకున్నాను పెట్టండి, లేకపోతే తీసుకోకపోతే తీసుకోలేదని పెట్టండి. ఇక్కడ మనకు సబ్మిట్ కనిపిస్తుంది, సబ్మిట్ నొక్కేయండి. ఓకే, వచ్చేసింది దీనికి సంబంధించిన టేబుల్. సో ఈ విధంగా వచ్చేసింది జూలై 2022 39,800. డిఏ వచ్చేసి మనకు పెరిగిన డిఏ 10,503 అంటే డిఫరెన్స్ వచ్చేసి పాత డిఏది 9,055. మనకు ఎంత పెరిగిందంటే 1,303 రూపాయలు పెరగడం జరిగింది. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ విధంగా మనకు చూసినట్లయితే మనకు అక్టోబర్ 2023 వరకు వస్తాయి. సో అక్టోబర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అది నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ అయితే కాబట్టి అక్టోబర్ వరకు వచ్చేసేసి మొత్తం డిఏ రేసు 21,394 రూపాయలు ఉద్యోగి ఖాతాలో 3 విడతలుగా జమ అవుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది.